నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది ప్రలోభాలకు లోనై క్రాస్ ఓటింగ్ చేసిన నేపథ్యంలో ఆధారాలతో సహా అది నిరూపితం కావడం వల్ల పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నలుగురు శాసనసభ్యులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఉండవల్లి శ్రీదేవి గారు, ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ చేసినట్టు పార్టీ కన్విన్స్ అయింది. చంద్రబాబు నాయుడు గారు మాకున్న సమాచారం ప్రకారం 10 నుంచి 15-20 కోట్ల దాకా ఒక్కొక్కరికి డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టి ఆ ఓట్లు కొనుక్కున్నారనేది మాకున్న సమాచారం. అంత ఎవరికి ఎంత ముట్టింది ఏం చేసిందో మాకు తెలియదు. మాకున్న ఆధారాల ప్రకారం పార్టీ ఈజ్ కన్విన్స్డ్, డబ్బులు కూడా చేతులు మారాయి, లేకపోతే వేరే కారణం కనిపించట్లేదు. నిన్న కూడా నేను అదే చెప్పాను, వేరే రీజన్ కనిపించట్లేదు, అదే ప్రధానమైన రీజన్గా కనపడుతుంది. దాంతోపాటు ఇంకా అక్కడ ఏదైనా సీటు ఇస్తామని ఉండొచ్చు, అందుకు కూడా ప్రాక్టికల్ గా చూస్తే అవకాశాలు కూడా తక్కువే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.